ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ముందు చెప్పిన దాని ప్రకారం, ముందు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మొత్తం అందరికీ కుటుంబానికి 1,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో వాలంటీర్ల ద్వారా ఆ పంపిణీ కార్యక్రమం అనేది జరిగిపోయింది. ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే ఇప్పటికే రేషన్ ఇస్తానని ఏదైతే చెప్పారో, బియ్యం కందిపప్పు అవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రతి కుటుంబానికి కూడా, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 1,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని వాలంటీర్లు ఇంటింటికి తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పేద ప్రజలకు మేలు జరగాలి అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే 1,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం పట్ల ప్రజలందరూ కూడా నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది కరోనా నేపథ్యంలో అందించిన సాయం, పింఛన్లకి దీనికి సంబంధం లేదు, పింఛన్లు యథాతథంగా మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా సామాజిక దూరం పాటించాలి, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి చెప్పడం జరిగింది. ఆర్థిక సాయంలో ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు కూడా కొన్ని సూచనలు చేశారనమాట. ఆ సలహాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ప్రజలకు 1,000 రూపాయల ఆర్థిక సహాయంలో భాగంగా నాయకులంతా కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పడం, గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించేలా చూసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని సజ్జలు కోరడం జరిగింది. నియోజకవర్గ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు జరిగే అన్ని కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, స్థానిక సంస్థల పార్టీ అభ్యర్థులు అలాగే ఎక్కడికక్కడ తప్పనిసరిగా పాల్గొనాలి అని చెప్పడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ప్రజలకు ప్రధానంగా మేమున్నామనే ఒక భరోసా కల్పించాలి వైసీపీ నేతలు అందరూ కూడా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ 1,000 రూపాయలు అందించడం జరిగిందో అందరూ కూడా, ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని. ఈ సమయంలో జగన్ గారు ఆదుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇప్పటికే రేషన్ సరుకులు పంపిణీ చేశారు కాబట్టి ఈ 1,000 రూపాయలు కూడా అందుకున్నారు. భవిష్యత్తులో కరోనా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కరోనా నివారణకు నియంత్రణకు పూర్తిగా ప్రభుత్వం కృషి చేస్తోంది. కాకపోతే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అందరూ మెలగాలి అనేదే ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రజలకు చేసిన ఒక సూచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.